నమస్కారం వెల్కమ్ టు మై షో వన్ టు వన్ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఘర్షణలకు వేదిక అయింది పాతబస్తీలోని మీర్చోక్ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులపై మజ్లిస్ కార్యకర్తల దాడులకు పాల్పడ్డారు ఘటనా స్థలంలోని పోలీసులు త్వరగా స్పందించలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది తమపై జరిగిన దాడికి కారణంగా చూపుతూ హైదరాబాద్లో సెక్షన్ ఎయిట్ను అమలు పరచాలన్నట్టు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ నేపథ్యంలో ఎన్నికల్లో హింస అనే అంశంపై మాట్లాడడానికి రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్ అన్ వన్ టూ వన్కి వచ్చారు నమస్కారం నిన్న ఎన్నికలు చూశారు కదా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పోలింగ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది సో పలు చోట్ల ఘటనలు జరిగాయి ప్రత్యేకించి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు బా బాహావాహికి దిగినట్టుగా అనిపిస్తోంది సో ఇటు మజ్లిస్ దాడి చేసిందనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఒక పక్కన ఆరోపిస్తుంటే మరొక పక్కన టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు కూడా ఆరోపిస్తున్నారు అంచేత మొత్తానికి వయలెన్స్ అనేది చాలా భారీ ఎత్తున జరిగింది మధ్యలో ఆ పార్టీలు పార్టీలు మధ్య మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి జరిగింది సిఆసత్కు సంబంధించిన విలేకరుకి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి ఇంత ఒక రకమైనటువంటి ఈ హింస వరకు ఎన్నికలు అనేటప్పుడు హింస వరకు వెళ్ళడం అనేది కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటుంది ఇటీవల కాలంలో చాలా వరకు తగ్గిన మాట వాస్తవమే కానీ బట్ స్టిల్ చాలా చోట్ల పెరిసిస్ట్ అవుతుంటుంది ప్రధానంగా మీరు మీ సుదీర్ఘ అనుభవంలో ఎన్నికల సందర్భంగా హింస జరగడానికి ప్రధాన హేతు ఏమిటంటారు ఇటు ఇప్పుడు ఏంటంటే ఆధిపత్యాన్ని కోల్పోతామన్న భయం ఒకటి రైట్ ముఖ్యంగా ఆ తర్వాత మజల్ పవర్ నాకుంది దాని ద్వారా భయపెట్టి ఎలక్షన్లో నెగ్గాల నెగ్గగలుగుతాము అనేటువంటి ఒక భ్రమ ఇంకోటి ఏమిటంటే నాకు ఇక్కడ పవర్ ఉంది ఇక్కడ నా ఎంటిటీ వస్తే ఎవరిని వదిలిపెట్టం అని అనేటువంటి సంకేతాలు పంపించి తద్వారా భయపెట్టి ప్రజలను ఒక రకంగా భయపెట్టి ఓటింగ్కు రానికుండా చేయడం ఒకటి ఓకే వచ్చిన వాళ్ళైనా కూడా మా మాటే వినాలి మాకే వేయాలి ఈ పొద్దు ఈరోజు వీళ్ళకే ఇంత ఇబ్బంది పెట్టినామంటే మీకు కూడా ఈ ఈ ఇబ్బంది మేము కలిగించగలము అనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి పంపిస్తారు ఒక భయాన్ని సృష్టించారు సో ఆధిపత్యం అని అంటున్నారు ఆధిపత్యం అనేటప్పటికీ సాధారణంగా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి ఎన్నికలోనూ కూడా కొన్ని రాజకీయ పక్షాల ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాయి కానీ ప్రతి చోట కూడా జరగవు కొన్ని చోట్ల మాత్రమే అలా జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఆ కొన్ని చోట్లని అంటే మీరు పోలీసింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలను ముందుగానే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు కేంద్రాలనే పోలింగ్ కేంద్రాలని సమస్యాత్మకమైన కేంద్రాలుగా మ్యాపింగ్ చేస్తుంటారు సో కాబట్టి ఈ మ్యాపింగ్ అనేది ముందుగా మీరు ఎట్లా చేయగలుగుతారు పోలీసు అని మీరు జనరల్గా ఏమైతుందంటే అనుభవాన్ని బట్టి గత అనుభవాన్ని బట్టి రైట్ అక్కడున్న క్యాండిడేట్ యొక్క నేచర్ని బట్టి ఆ తర్వాత రైవలరీ వాళ్ళకి ఎవరైతే పోటీదారులు కక్షదారులు ఉన్నారో పోటీదారులు ఉన్నారో వాళ్ళకున్న బలాబలాలను గురించి అదే కాకుండా వీళ్ళు సృష్టించే దురాగతాల గురించి ముందుగా పసిగట్టి వేగుల ద్వారా కానివ్వండి పోలీసులు లోకల్ పోలీసులకు ఉన్న ఇంటెలిజెన్స్ ద్వారా కానివ్వండి ఇవి ఈ విధంగా ఉంటే పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉండేటువంటి ఈ ఫలానా ఫలానా పోలింగ్ బూత్లన్నీ కూడా హింసకు చోటు చేసుకునేవి అనే అనేటువంటిది నంబర్ వన్ సెన్సిటివ్గా ఉండేటివి కొన్ని కొన్ని దగ్గర కులాల ప్రాతిపద్యం ఉంటుంది అది మరీ సూపర్ సెన్సిటివ్ అట్లాంటివన్నీ గుర్తించి ఎక్కడెక్కడైతే ఫోర్స్ కావాలో దాని విధంగా బందోబస్తును వేసుకుంటారు ఇంకొక బాధాకరమైన విషయం ఏమిటంటే మీరు నిన్న జరిగిన సంఘటనలో కూడా ముందు పోలీసులు అక్కడ మోహరించి ఉండంగానే ఇంకొక ప్రదేశంలో కొంచెం ఉద్రిక్తతని రైజ్ చేసి పోలీసుల దృష్టి అటు మళ్ళీ తర్వాత ఇక్కడ గొడవ చేయడం జరిగింది సామాన్యంగా చాలా పొలిటికల్ పార్టీలు ఓటింగ్ సరళిని పెంచుకోవడానికి లేదు గుద్దుకోవాలనేటువంటి ఒక దీనికోసం దీంతో ఏం చేస్తారంటే ఈ విధంగా సృష్టిస్తారు దాన్ని పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క బలాలని క్యాండిడేట్ నిలబడితే ఆ క్యాండిడేట్ యొక్క క్యారెక్టర్ని ఇప్పుడు మనం చూస్తే డెబ్భై తొమ్మిది మందో డెబ్బై ఎనిమిది మందో క్రిమినల్ కేసులు ఉండేటువంటి వాళ్ళు అభ్యర్థులుగా నిలబడ్డారు వీళ్ళలో వీళ్ళ క్యారెక్టర్ని కూడా చూసి ఆ ప్రజలు ఈయనకు ఉన్న పలుకుబడిని చూసి అంటే పలుకుబడి అంటే మామూలు పలుకుబడి కాదు గుండాల దా ద్వారా సంపాదించే పలుకుబడిని చూసి పోలీసులు హింసాత్మకమా కాదా సెన్సిటివ్నా కాదా అనేది నిర్ణయిస్తారు రైట్ ఇక్కడ ఈ నిన్న జరిగినటువంటి సన్నివేశంలో పోలీసులు విఫలమయ్యారు అనేటువంటి ప్రతిసారి జనరల్ గా జరిగిన ప్రతిసారి కూడా ఏం జరిగినా పోలీసులు బయలుదేరి పోలీసులు విఫలం పోలీసులు అరికట్టడంలో విఫలమయ్యారు అదికోడలు విఫలమయ్యారు అనేది ఓకే సో ఇది రెగ్యులర్గా వచ్చేటువంటి కామెంట్ అయినా కొన్ని సందర్భాల్లో నిజమయ్యేటువంటి అంశం కూడా ఉంది సో ఇక్కడ ఇక్కడ ఈ పోలీసులు విఫలం అయ్యారనేటువంటి విమర్శ ఇందుకు వచ్చింది నిజం కూడా మరి ఆ వైలెన్స్ వరకు వెళ్ళిపోతే అన్ని ఇప్పుడు పోలింగ్ కేంద్రాలన్నీ కూడా అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఎలక్ ఎలక్షన్ కమిషన్ బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉండేటువంటి ఫోర్సెస్ కూడా మోహరించి ఉంటాయి సో అలాంటి చోట ఇలాంటివి జరగడం కానీ అలాగే ఇళ్ల మీద దాడి జరిగింది సందర్భాలు కూడా వచ్చాయి అలాగే ఈవెన్ జర్నలిస్టు డ్యూటీలో ఉన్న జర్నలిస్టు మీద కూడా దాడి జరగడం అనేటువంటిది మరి పోలీస్ చూస్తుండగా జరిగిపోయిందని అనేటువంటి అంశం ఉంది ఇది ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ఒక దగ్గర ఇద్దరే కానిస్టేబుల్స్ ఉంటారు రైట్ ఓకే సో అక్కడ హింస జరగదు అని అనుకుని ఉంటారు ఫైన్ ఇప్పుడు రోడ్లో ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉంటారు పోలింగ్ బూత్ను సందర్భించినటువంటి స్టాఫ్ అక్కడ ఉంటారు సో అక్కడ హింసాత్మకము అనేటువంటి లెవెల్ను చూసి ఒక ఐదు మందినో పది మందినో ఎక్స్ట్రా పెడతారు ఇంకొక దగ్గర అంతా మాదే గుత్తాధిపత్యం మాదే అనుకునే దగ్గర ఆ హింస ఏం లేదు వాళ్ళ వాళ్ళే వేసుకుంటారు అనేటువంటి దగ్గర ఓ నలుగురిని తక్కువ వేసి ఏదో పెడతారు సో ఏం చేస్తారు ప్రత్యర్థ పార్టీ వాళ్ళు ఇక్కడ ఒకసారి విజిట్ చేసి ఆ దారిలో పోయేటప్పుడు ఇక్కడికి కూడా వస్తారనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడ అటాక్ చేస్తారు అది పోలీసులు గుర్తించలేదు రైట్ ఓకే ఇంకోటి ఏమంటే మార్గ మధ్యంలో ఇప్పుడు పోలింగ్ బూతుల దగ్గర అయితే బందోబస్తు పటిష్టంగానే పెడతారు కొన్ని దగ్గర హింసకు చోటు లేదు అంతా వాళ్ళదే గుత్తాధిపత్యంలో ఉంది అనే దగ్గర అంతా వాళ్ళే కదా ఏమీ గొడవలు ఉండవు అనేది కొంచెం తగ్గించి ఫోర్స్ చేస్తారు అక్కడే ఏం చేస్తారు వీళ్ళు వేరే దగ్గర ఎక్కడైతే వీళ్ళ గుత్తాధిపత్యం ఉంది అనుకున్న దగ్గర హింసాత్మకమైనటువంటి చిన్న అలజడిని సృష్టించి వాళ్ళు పోలీసుల దృష్టిని మరలిస్తారు ఓకే సో మీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆల్రెడీ ప్రీప్లాన్డ్గా ఉన్నాయంటే కొంతవరకు రావడానికి పోలీసులకి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఒక్కొక్కసారి స్పొరాడ్ అక్కడికక్కడ ఏర్పడేటువంటి హింస ఉంటుంది సో అక్కడికక్కడ ఏర్పడేటువంటి హింసని పోలీసులు ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండేవాడు సన్నద్ధంగా ఉండాలంటే అక్కడ మెన్ ఉండాలి ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ ఉంటే పొలిటికల్ పార్టీకి ఉన్నటువంటి మజల్ పవర్ గుండాల్లో ఒక వంద మంది యాభై మంది ఉన్నారనుకోండి ఒకరిని పక్క తీస్తే రెండో ఊడిపోతాడు అక్కడికి రైట్ ఓకే ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే దారుణం ఎవరైనా ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఒక ఎస్ఐ ఉన్నాడు అంటే హింస జరిగిపోతుంది ఇంకేమి చేయలేడు అనేటప్పుడు లాఠీచార్జ్ అయినా చేయాలి ఫైరింగ్ అయినా చేయాలి అక్కడ ఎవరు లేనప్పుడు ఫైరింగ్ ఓపెన్ చేసేవో లాఠీచార్జ్ చేస్తే పోలీసులు అనవసరంగా దీన్ని గోడితే పోయే దాన్ని గొడవలు వాడారు అనేటువంటి ఓవర్ యాక్షన్ చేశారు అనేటువంటి విమర్శ ఉంటుంది కాబట్టి జనరల్గా పొలిటికల్ పార్టీస్ ఇట్లా ఎలక్షన్స్ టైంలో జనరల్గా ఏమి ఇన్స్ట్రక్షన్స్ అంటే అయ్యా మీరు కొంచెం సావధానం వహించి కొంచెం అంటే ఇద్దరిని దెబ్బలాడుకోకుండా ఇట్లాంటి హింసకు చోటు లేకుండా సాధ్యమంతవరకు విడిదీసి ఎవరికీ నష్టం లేకుండా చేసేటట్టు చూడండి పోలింగ్ ఆ ఎట్టిపరిచి ముఖ్యంగా పోలింగ్ బాక్సులకి ఆగిపోకుండా పోలింగ్ సిబ్బందికి గాయపరచకుండా పొలిటికల్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఏం చేయకుండా చూడండి అనేది ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళేమో చేయెత్తితోనో ఫైరింగ్ చేస్తానో లాఠీచార్జ్ చేస్తానో ఓవర్ యాక్షన్ రిట్ అట్లా లేదు అంటే ఫెయిల్యూర్ అంటారు ఓకే సో దీనివల్లే కాకుండా ఇంకోటి ఏమిటంటే నిన్న జరిగిన దాంట్లో పర్సనల్గా వ్యక్తులపైన దాడి అనేది నీచం ఆ విధంగా జరగడం దురదృష్టకరం ఓకే ఎందుకంటే ఒక వ్యక్తిని ఇప్పుడు ఆ వ్యక్తి నువ్వు ఒకవేళ నీ నీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేనటువంటి వ్యక్తిని ఏరియాలోకి వస్తే ఏం చేయగలుగుతాడు ఆయన క్వశ్చన్ చేయగలుగుతాడు మా అయితే ఏమయా ఈ విధంగా ఓట్లు వేయడం తప్పు కదా అంటాడు అంతేగాని తీసుకెళ్ళి నీ స్థానంలో ఉండేవాడిని నువ్వు కూర్చొని ఓట్లు ఇచ్చాడు కదా దాన్ని సామరస్యంగా మాట్లాడుకుంటూ పోతుంది ఏ పొలిటికల్ పార్టీ అయినా అది లేకుండా మాదే గుత్తాధిపత్యం మాదే చెల్లుతుంది అని చెప్పి దౌర్జన్యం చేస్తే పొద్దున్నే ఈ రేపు ఇవాళ కాకపోయినా రేపు ప్రజలకు ఏమైనా సంకేతాలు ఇస్తున్నావు నువ్వు దౌర్జన్య పరుడుని సో నీవు పరుడు క్రిమినల్ అయినప్పుడు నీవు ఇటువంటి వాళ్ళ అంత పెద్ద లీడర్కే చేసినప్పుడు నాకు చేయవా అనేటువంటి ఆలోచన ప్రజల్లోకి మామూలు ప్రజల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ రేపు పొద్దున్న నేను ఓట్లు వేస్తారా ఒకసారి వేసినా రెండోసారి వేస్తారా రెండోసారి వేసినా మూడోసారి వేస్తారా రైట్ సన్నగిలిపోదా మీ పైన ఉన్నటువంటి నమ్మకం రైట్ ఓకే సో పోలింగ్ బూత్ల దగ్గరికి వస్తే ప్రజాప్రతినిధులు వస్తారు లేకుంటే ఓటర్లు వస్తారు లేదా పోలీసు సిబ్బంది వస్తారు నిజానికి గూండాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా గూండాలు ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది దానికి కూడా ఇతర 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 మార్గాలు ఉంటాయా కేవలం పోలింగ్ ఏజెంట్ల రూపంలో గుండాలు వచ్చేటువంటి సందర్భాలు కూడా గతంలో జరిగాయి అవి జరగకుండా ఉండడానికి ఏమన్నా చర్యలు తీసుకొని రెడ్డన్ గారు అంటే పోలింగ్ బూత్ దగ్గర నిజానికి ఇంత గస్తీ ఇంత ఒక మెథడాలజికల్గా వెళుతున్నప్పుడు ఒక వైలెన్స్కి తావు కల్పించగలిగేటువంటి లేదా వైలెన్స్ని చేయడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు మజుల్మెన్ అంటారు లేకపోతే మరొకళ్ళు అంటారు రౌడీలు అంటారు వాళ్ళు రావడానికి ఎట్లాంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది గతం నుంచి చాలా కాలం పోలీసు అక్రాస్ ది కంట్రీ పర్టికులర్గా అన్డివైడెడ్ స్టేట్ ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్లోను కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో కూడా ఈ పద్ధతి జరుగుతుండేది సో ముందుగానే స్థానిక ఎన్నికలప్పుడు కానీ ఇవి చాలా ప్రధానంగా ఉంటాయి ఎవరైతే ఎక్కువ భాగము ఇండిపెండెంట్స్ని నామినేషన్ వాళ్లే వేయించి ఈచ్ ఇండిపెండెంట్ ఏజెంట్ పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏజెంట్లు ఒక పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఇండి ఇండిపెండెంట్ పే పేరు మీద వచ్చినటువంటి లాగా ఎక్కువ మంది పోలింగ్ బూత్లో కూర్చునేటువంటి అవకాశం క్రియేట్ చేసి ఆ లోపలికి వచ్చిన తర్వాత బై ఫోర్స్ ద్వారా ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సందర్భం ఉండేది అక్కడ కన్ఫ్లిక్ట్ వచ్చేది ఆ కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వైలెన్స్కి తీసేది ఇప్పుడు ఆ కండిషన్ ఉందా ఇంప్రూవ్ అయిందేమన్నా ఇప్పుడు కూడా ఉంది ఎందుకంటే లో ఒక నలుగరు నేర్చుకుంటే ఆ నలుగురికి నాలుగు రోడ్లు ఎనిమిది మంది అయిపోతారు రైట్ సో ఎనిమిది మంది అవతల నాలుగు పార్టీలు ఉన్నాయనుకోండి నలుగురు ఇన్ నలుగురు ఇండిపెండెంట్ వేశారంటే వాళ్ళు ఒక్కొక్క పార్టీకి ఇద్దరే ఉంటారు అవును సో ఒక పార్టీ మద్దతుదారుడు ప్లస్ వీళ్ళు నలుగురు అంటే పది మంది వీళ్ళు అయిపోయారు పది మంది ఏమైనా మాట్లాడితే నోరు ముయిపించేదానికి అన్ని అవకాశాలు అదే కాకుండా వాడిని అవతల పక్క ఏజెంట్ని భయపెట్టడానికి ప్రలోభ పెట్టడానికి ముఖ్యంగా భయపెట్టడానికి ఓకే తర్వాత ప్రలోభ పెట్టడానికి ఇంకోటి ఏమిటంటే ఆ ప్రలోభ పెట్టడంలో కూడా ఫస్ట్ చెప్తారరే బాబు నువ్వు ఊరికే ఉండిపో బయటకు వస్తే ఏదో ఇచ్చేసుకుంటావు నీకెందుకు అనే పరిస్థితి ఇది స్ట్రాంగ్ ఫాలోయర్ లాయల్ ఫాలో ఉన్నాడు అనుకోండి వాడిని భయపెడతారు బయటకు వస్తే నిన్ను చంపుతామని రైట్ సో అదొక విధంగా ఇంకోటి ఏమిటంటే వాడిని కార్నర్ చేస్తారు ఈ నలుగురు ఇండిపెండెంట్లో ఎస్ అంటారు వాడు రామయ్య అంటే అందరూ రామయ్య ఆయనే రామయ్య అంటారు ఈ ఐదోడు కాదు అన్నాడు నీకు తెలియదు ఆయనే రామయ్య అంటారు అక్కడ ఘర్షణ మొదలవుతుంది ఈ గొడవ నాలుగు సార్లు వాడిని భయపెట్టిస్తే ఐదోసారి ఎందుకు ఈ గొడవ పోనీలే అనుకుంటారు రైట్ అది ఇంతకుముందు ఓటర్ ఐడెంటిటీ కార్డు రాకముందు ఇప్పుడు ఓటర్ ఐడెంటిటీ కార్డు వచ్చింది అది తగ్గింది రైట్ ఓకే చాలా వరకు తగ్గిపోయింది నైన్టీ పర్సెంట్ ఏమో నైన్టీ నైన్ పర్సెంట్ తగ్గింది రైట్ ఇంకొక దగ్గర ఏమైపోతా అంటే ఒకవేళ చాయిస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దేని మీద ఒత్తాలి అనే దానికి ఇప్పుడు ఒక ఆ ఏరియాలో ఎవరో ఉంటారు అనుకోండి ముసలాయన పెద్ద ఆయన ఉన్నారు హెల్పర్ వచ్చారు అనుకో వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు రైట్ నువ్వు చెప్పాలి నువ్వు వద్దు ఆయన వదిలే ఆయనే ఒత్తుకుంటాడని చాలా దగ్గర పోలింగ్ ఆఫీసర్లను కూడా ప్రలోభ పెట్టి ఇట్లా ఫిజికలీ హ్యాండికాప్డు లేకపోతే కళ్ళు కనపడే వాళ్ళు వాళ్ళు వస్తే వీళ్ళే పోయి వాళ్ళకి కావాల్సిన చాయిస్ ఓటింగ్ చేసేవాళ్ళు అంటే అప్పుడు ఏజెంట్స్ ఒక పక్షం వాళ్ళే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇక్కడ ప్రతిఘటన ఎదురైనప్పుడు కూడా వైలెన్స్ వైలెన్స్ ఉంటుంది సో దట్స్ వన్ కైండ్ ఆఫ్ వైలెన్స్ అట్లా ఇంతకు ముందు ఉండేటువంటి ఎన్నికల నేరాలు ఇప్పుడు కొంచెం మెల్లగా చాలా వరకు తగ్గారు ఓటర్ లిస్టులు కానివ్వండి ఐడెంటిటీ కానివ్వండి క్లియర్ కట్ గా ఉండిపోయింది రైట్ ఇంకా ఓటర్ ఇంకా పకడ్బందీగా ఉండాలి అంటే ఏవిఎంలు ఏవైతే ఉన్నాయో ఫింగర్ ప్రింట్ ని తీసుకోవాలి ఫింగర్ ప్రింట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ స్పెసిఫై చేయాలి ఒకసారి ఆ ఫింగర్ ప్రింట్తో వాడు ఒత్తితే రెండో వాడిని ఎక్కడే కానీ ఏఎంఏలో కానీ అలౌ చేయకూడదు ఇప్పుడు నేను ఈ పేరు బయోమెట్రిక్ ఓటింగ్ బయోమెట్రిక్ ఓటింగ్ చేయగలిగితే మళ్ళీ ఇంకోసారి యాక్సెప్ట్ చేయకూడదు దొంగ ఓటర్లకు సమానం అసలు మళ్ళీ ఇదే ఉండదు రైట్ కాబట్టి అటువంటిది ఏదైనా కొంచెం పది రూపాయలు ఎక్కువైనా కూడా ప్రజాస్వామ్యానికి కొంచెం ఎక్కువ విలువ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఈ మజలు కొట్లాటలు ఏమి ఉండవు చాలా వరకు తగ్గిపోతాయి ఓకే తొంభై తొమ్మిది పర్సెంట్ ఇంతకుముందు వయలెన్స్ ఇంకొక సందర్భంలో కూడా రిగ్గింగ్ అనేది జరిగేది ఎస్ సో రిగ్గింగ్ ఏమంటే ఒక వర్గం వాళ్లే వచ్చి బూత్ని క్యాప్చర్ చేసాడు ఇప్పుడు మజల్ క్యాప్చర్ రైట్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఏమైపోతుందంటే మీరు ఒక ఇప్పుడు కొన్ని రాయలసీమ గ్రామాల్లో కానీ కొన్ని ఇక్కడ కూడా సిటీలలో మరి ఈ మధ్య కాలంలో క్రితం ఆరేళ్ల క్రితం వేరే వర్గాన్ని అసలు దాంట్లోకి రానివ్వరు అలో చేయరు చేయకుండా రాముడు వాడే కృష్ణుడు వాడే రహీము వాడే అన్ని వాడే అన్ని ఓట్లు వాడి అన్ని ఎరం చెత్త సంతకం గుడి చెత్త సంతకం ఏలు ముద్ర ఈ ఏలుకు ముద్ర వేసి బూత్ ఆల్మోస్ట్ క్యాప్చరింగ్ రైట్ ఓకే ఇప్పుడు ఈ హింస జరగడానికి కారణాలు కూడా ఏమిటంటే ఓటింగ్ ప సరళి తగ్గి ఓటింగ్ శాతం తగ్గేటప్పటికీ మజల్ కి ఏమైపోతుందంటే ఒక విధమైన భయం అరే నేను ఓడిపోతానేమో అని సో ఆ భయం వల్ల ప్రస్ట్రేషన్లకు వచ్చేసి ఎవరిపైన దాడి చేస్తారు ఓటమి భయంతో దాడులు జరిగే అవకాశం ఉంటుంది సో ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు మా ఈ ఏరియాలో వంద మంది అనుకోండి వంద మందిలో ఏ యాభై మందే వచ్చి మిగతా వాళ్ళు అనాసక్తి అంటే వీళ్ళందరూ ఈ వీధిలో ఉండే వాళ్ళంతా నాకే వేస్తారు అనేటువంటి భ్రమలో ఉంటారు లాస్ట్కు దే బాయ్ క్యాట్ ఎందుకు ఈ విధవ ఎలక్షన్ ఐ డోంట్ వాంట్ గో అని చెప్పి ఇంట్లో ఉండిపోయారు అనుకో ఓటింగ్ శాతం డెబ్బైకి బదులు అరవైకి బదులు నలభైకు నలభై ఐదుకో పడిపోతే వీళ్ళల్లో ఫ్రస్టేషన్ వీ వేసిన వాళ్ళల్లో జునైన్గా వేసిన వాళ్ళు ఎంతమంది మ మనకి అగెనెస్ట్గా వేసిన వాళ్ళు ఎంతమందిని ఒకసారి రివాజ్ వేసుకుంటే వాళ్ళకి భయం పుట్టి ఇట్లాంటి పనులు కూడా ఇంకొకటి ఏంటంటే పోలింగ్ అప్పుడు మనకి కొన్ని ప్రాంతాలు కానీ కొన్ని కాలనీలకు కానీ లేకపోతే కొన్ని సామాజిక వర్గాలు కానీ కొన్ని కులాలకు కానీ వాటికి సంబంధించినటువంటి ఓటర్లు మనకు అనుకూలంగా పడతాయనుకునేటప్పుడు వాళ్ళని ప్రోత్సహించి ఎక్కువ మంది రప్పించుకునే పోలింగ్ బూత్స్ చేసే కార్యక్రమం పార్టీస్ చేస్తాయి అభ్యర్థిగానే చేస్తాయి ఇప్పుడు మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెయ్యరు అనుకున్న వాళ్ళని రాకుండా చేసేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతుంటాయి కదా సో కాబట్టి ఓటింగ్ను పాల్గొనకుండా చేయడం కోసం అలాంటప్పుడు కూడా గతంలో వైలెన్స్ జరిగేది అంటే ఎవరినో అందులో మమ్మల్ని ఎందుకు రానివ్వని వాళ్ళ తరఫున వస్తే అప్పుడు వైలెన్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అది అది ఉందా అని అట్లేదు అవకాశం ఉంటుంది అవకాశం అవకాశం ఉంది కొంచెం ఎక్కువ ముందులాగా లేదు అయితే వైభ్రాంతలు చేసేవాళ్ళు ఇంకోటి ఏమిటంటే ఆ ఓటర్ రాకముందే వీళ్ళు వేసేసిపోయారు అది ఇంకోళ్ళ ఓటు అంటే ఇంపర్సనేషన్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంపర్సనేషన్ ఒకళ్ళ తరఫు ఒకళ్ళ ఓట్లు ఒకటి వేసేటువంటి ఇంపర్సనేషన్ ఇప్పుడు ఇప్పుడు కూడా జరగవచ్చు చెప్పలేము జరగకూడదు అనేది ఏం లేదు ఇప్పుడు ఆ పది మంది ఏజెంట్లు వాడు ఓటర్ స్లిప్ తీసుకొని వస్తాడు ఐడెంటిటీ కార్డు తీసుకొని వస్తాడు కరెక్టే అవతల ఉన్న ఐడెంటిటీ కార్డు వీడు తీసుకో మా వాడు ఐడెంటిటీ కార్డు ఇది అదే అని చెప్పి అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్నో లేకపోతే ఎవరన్నా స్టాఫ్ ను పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ ముఖం ఈ ముఖం ఒకటేని తొమ్మిది మంది చెప్పితే అంతే పోలింగ్ ఆఫీసర్ చేయడానికే ఏం చేయలేరు ఇన్ననే రహీమనంటాడు ఇక్క ఏంటి వల్లా ఓకే ఓకే నేనే రామనంట అంతే రైట్ ఓకే ఆ విధంగా కూడా చేయొచ్చు అంటే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టాఫ్ కొంతవరకు స్టాఫ్ ని కొంతవరకు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లని తమ గెప్పులోకి తీసుకోగలిగితే డెఫినెట్గా ఇది జరుగుతుంది రైట్ ఓకే సో వైలెన్స్లో ఇంతకుముందు ఎవరున్నా ఇంకొక విషయం కూడా ఉంది ఇప్పుడు ఆ వీధిలో పోలింగ్ జరుగుతూ ఉంటుంది మామూలుగా ఎవరో ఇద్దరిని ఆ ఇంట్లోకి అగెనెస్ట్గా ఉండేవాళ్ళు ఇంకో వాళ్ళు పట్టుకొని ఆ వీధిలో నలగని కొట్టారు రాళ్ళు అనుకోండి ఆ వీధిలో వాళ్ళు ఎవరు రారు వీళ్ళకి అగెనెస్ట్గా ఓట్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వీధిలో కొంచెం భయోత్పాతం సృష్టిస్తే ఒక వైట్ టెర్ర చేస్తే మా లేడీస్ ఏ ఏం ఓట్లు పోబోయా దానికి పోయి చూడు ఎట్లా తన్నాడు ఎట్లా కొట్టుకున్నాడు ఎందుకు అనవసరం ఇగో సో కానీ ఒక భయంతో ఓటింగ్ రాదు అంటే మనకి నెగిటివ్ గా అక్కడ ఓటు పడుతుంది ఆ ప్రాంతం నుంచి ఆ కాలనీ నుంచి ఆ వీధి నుంచి అని ఆ గల్లీ నుంచి అనుకున్నప్పుడు అక్కడ ఒక వైలెన్స్ క్రియేట్ చేయడం ద్వారా ఒక కొన్ని కొంతవరకు ఓటింగ్ శాతాన్ని తగ్గి తగ్గించి వాళ్ళకి నెగిటివ్ ఓట్ని తగ్గించుకునే తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు అయితే వైలెన్స్ ద్వారా పాజిటివ్ ఓట్ పడే దానికన్నా నెగిటివ్ ఓట్ని ఆపడం కోసం వైలెన్స్ ఎక్కువ వాడతారు ఓట్కి ఎప్పుడు కూడా సహకరిస్తారు రైట్ నెగిటివ్ ఓట్ ఎక్కడ పడుతుంది అంటారు వాళ్ళకి ఫస్ట్ భయపెడతారు డబ్బులు ఇస్తారు ఓకే అది ఇది కాకపోతే ఇంకొక ఆశ చూపిస్తారు అయ్యా మీరంతా యాభై మందో ఎనభై మందో వంద మంది ఉన్నారు కదా మీ వంద మందికి ఏం కావాలో చెప్పండి మేము చేస్తాము అని కానీ ఒకటి ఈ మధ్యకాలంలో మీరు గమనించండి ప్రలోభ పెట్టి చేయడం కంటే కొన్ని వర్గాల వారు డబ్బులు ఇచ్చి చేసుకునే సందర్భాలు ఉన్నాయి ఓకే కొన్ని దగ్గర ఏ మీ కుల కుల ప్రాతిపదకంగా నువ్వు టెంపులో ఇంకోటో ఇంకోటో చేస్తాం మీరు మూకుమ్మడిగా వచ్చి ఓట్లు చేయండి అని ఒకటి ఇంకోటి ఏమిటంటే ఈ ఇది గమనించి మీరు ఒక్కటి చూడండి ఇప్పుడు నేను ఓటింగ్ సరళి తగ్గడానికి కారణాలు ఏమిటంటారు ఒకటి ఏమిటి అనాసక్త ఎస్ దానికి మామూలుగా అయితే జనరల్గా అరే ప్ర ప్రతి ఒక్కరి జన్మ హక్కు ఓటేయడం ఓటేయాలా అంటేనే ఇది మహద్భాగ్యంగా మన మనం ఒక మంచి వాడిని ఎన్నుకోవాలని ఇద్దరు వెదవలే మనం ఎవరినేసినా ఒకటి ఎందుకు వెళ్ళిపోవాలనేటువంటిది ఒకటి ఓకే ఒకటి మనం వెళ్ళంగానే ఈ గొడవలు సృష్టిస్తే మనం అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాలి కదా అనేటువంటి ఒకటి ఇంకోటి ఏమిటంటే మనం ప్రలోభ పెట్టి అక్కడ వేసామనుకో పొద్దున్నే ఆ వీధిలోనూ ఆ వార్డులోనూ ఓటర్ల సంఖ్య వేరే విధంగా పడితే రేపొద్దునే మన కక్ష సాధింపు చర్యలు ఎక్కడ చేపడతారు అనే ఉద్దేశంతో కూడా రాకూడదు సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది కదా రహస్య బ్యాలెట్ ఉంటే అయినా కూడా వార్డులో ఇన్ని పడినాయంటే ఆ ఫలానా సిక్స్టీన్ నెంబర్ ఇంట్లో వాళ్ళు మనోళ్లే ఎయిటీన్ నెంబర్ వాళ్ళు మనోళ్లే సిక్స్ నంబర్ ట్వెల్వ్ వాళ్ళు మనకి ఏ లేదంటే అంటే వాటింగ్ సరళి తగ్గిపోతే మనకి అగేనస్ అవకాశం కాబట్టి కాకపోతే ఒకసారి ఫలానా ఒక బిలీఫ్ తరఫున కానీ లేకపోతే ఒక కులం తరఫున కానీ లేకపోతే ఒక ఇతర పార్టీ తరఫున కానీ లెక్కలు వేసుకుని వీళ్ళు మనకు వేయలేనటువంటి అంచనాలకు వచ్చి కూడా కక్షా ఓకే ఓకే సో కాబట్టి ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే రిగ్గింగ్ కానీ ఇంపెర్సినేషన్ కానీ బుత్ క్యాప్చరింగ్ కానీ సో ఇలాంటి ఈ మూడుకు సంబంధించినటువంటి ఎన్నికల నేరాల ద్వారా జరిగేటువంటి హింస చాలా వరకు తగ్గింది సో ఇప్పుడు హింస ఇది కొత్త రీతి అయినటువంటి హింసగా మనం దీన్ని చూడాల్సి ఉంటుందో అందులో కాకుండా ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినా కూడా ఇవాళ హింస జరిగింది ఇప్పుడు ఇవాళ జరిగిన హింసలో ప్రధానంగా బాధితులు కానీ అంటే హింసకు గురైనటువంటి చెబుతున్నటువంటి వాళ్ళు కానీ మన మా మీద హింస జరిగిందని అట్లా హింస చేసినారనేటువంటి ఆరోపణకు గురైనటువంటి వారు కానీ ఇది దిగువ స్థాయి నేతలు కానీ లేకపోతే కింది స్థాయి కార్యకర్తలు కానీ కాకుండా ఎగువ స్థాయి వారు ఉండడం విక్టిమ్స్లో డిప్యూటీ ముఖ్యమంత్రి తనయుడు ఉండడం విక్టిమ్స్ అని చెబుతున్న వారిలో జర్నలిస్ట్ ఉండడం అదేవిధంగా ఒక మాజీ మంత్రులు ఉండడం ఇది అట్లా చేశారని చెబుతున్న వారిలో శాసనసభ్యులు ఉండడం ఇది ఒక రకంగా తమ తమ మనసు పూర్ణంగా ఉండే హింస ఏంటంటే వీళ్ళ అనుచరులు వాళ్ళని చోర్లు కొట్టుకోవడం ఉండేది నేరుగా ఇక్కడ ఒక బాహాబాహి అనేది ఒక ప్రతినిధులే అటు ఇటు ఉండడం దురదృష్టకరం ఇది ఇట్ క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పుడు రేపొద్దు ఇంత పెద్ద మనిషిని ఇంత పెద్ద పార్టీలో ఇంత పెద్ద పదవులు నిర్వహించిన వారే ప్రోత్సహించారు అంటే రేపొద్దునే ప్రజలు మనల్ని గురించి ఏమాలోచన చేస్తారు అన్నటువంటి ఆ ఆలోచన నుంచి దూరం అయిపోవటమే రైట్ చాలా దురదృష్టకరం ఎందుకంటే ఏదో చదువుకునే వాళ్ళు వాళ్ళు మజల్మెన్ గా పేరు పడిన వాళ్ళు ఆ ఈ రోజు జైలుకి పోయి వచ్చేవాళ్ళు ఈ పని చేసినారు అంటే డెఫినెట్గా మూర్ఖుళ్లే చేసినారని బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలో పాల్గొన్నారు అంటే అది వాళ్ళు అంతటికంటే దుర్మార్గులు ఉన్నారా వారి కింది వారి చేత చేయించే అవకాశం మొత్తం లా అండ్ ఆర్డర్ కొంచెం కట్టు మీరు చిన్నగా ఆలోచించండి ఎవడో వాని కింద ఉండే హెంచ్ కింద ఉండేవాడు వాళ్ళు మోచేతి నీళ్లు తాగేడు ఎవడన్నా అంటే ఒక కానిస్టేబుల్ ఇంకోళ్ళో ఎస్ఐ పోతారు అత్యున్నత పదవిని ఉండే వాళ్ళంతా కూడా ఈ విధంగా పాల్పడితే ఆ పక్కనున్న పోలీస్ కానిస్టేబుల్ ర్యాంక్ గా అదే కాకుండా ఏ జనరల్ గా ఏమంటే ఈ ప్రజాప్రతినిధి ఎవ్వరు ఇంకో ప్రజాప్రతినిధి ఉన్నతమైనటువంటి ప్రజాప్రతినిధి పైన దాడి చేయరు ఎవరన్నా చేస్తే వాళ్ళు హంచబడి ఆలోచనలో ఉంటారు ఎప్పుడైతే ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషిని జనరల్గా డ్రైవర్నో లేకపోతే ఎవరినో ఆయన అనుకుంటే అనుచరులను ఏదో చేశారంటే ద మీనింగ్ ఇంత వాళ్ళని చేయగలుగుతారా అనేటువంటి ఆలోచన కూడా రాదు అట్లాంటి సందర్భాల్లో ఒకసారి చేష్టలుపోతాయి కూడా రైట్ ఓకే సో ఆ విధంగా జరిగిన సందర్భం ఎన్నికల సందర్భంగా జరిగేటువంటి హింస ప్రధానంగా సార్వత్రిక ఎన్నికలలోను లేదా అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో జరిగే దానికంట స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఎక్కువ హింస జరుగుతుంది అనేటువంటి రిపోర్ట్స్ ఉంటాయి జిల్లా పరిషత్కి సంబంధించిన ఎన్నికలు కావచ్చు లేకపోతే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు లేదా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు కాబట్టి స్థానిక సంస్థల్లోనే ఎక్కువ హింస ఎందుకు జరుగుతుంది గారు ఈ లోకల్ బాడీస్కి సంబంధించిన దాంట్లో మనం వయలెన్స్ చూస్తుంటాం మనం అదర్ పార్ట్ ఆఫ్ ది స్టే మన కంట్రీలో మిగిలిన నైబరింగ్ స్టేట్స్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా హింస చోటు చేసుకుంది సో ఎక్కువ ఈ ఈ సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కన్నా ఇక్కడ ఎక్కువ ఈ ఎక్కువ వైలెన్స్ పెరగడానికి ఏమిటి ప్రధాన కారణం ఒకటి ఏమిటంటే అభ్యర్థి లోకల్గా ఉంటాడు రైట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ రైట్ ఇంకోటి ఏమంటే అభ్యర్థికి తన ఏరియాలో ఉన్నటువంటి పట్టు ఎక్కువ ఉంటుంది ఫైన్ ఇంకోటి ఏమిటంటే తన ఏరియాలో పట్టుతో పాటుగా నన్ను నేను గెలిపించుకోవాలి ఇప్పుడు కాన్సన్ట్రేట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నాలుగు లక్షలు ఐదు లక్షల మంది మీద కాన్సన్ట్రేట్ ఇక్కడ అట్ల కాదు కదా యాభై వేలు ముప్పై వేల మంది సో వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది అదే కాకుండా వీళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో నేను గెలిస్తే రేపొద్దున్నే పైకి ఉన్నత పదవులకు పోవడానికి ఇది తొలి మెట్టు అని ఆ విధంగానే కాకుండా ప్రజలు అందరూ కూడా అంటే తన ఏరియాలో ఒక నాలుగు వారులో ఐదు వారులో ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఐదువార్ల మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానం ఉంటుంది సో దానివల్ల ఏమైపోతుందంటే హింసకు చోటు ఎక్కువ ఉంటుంది అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ కాబట్టి హింసకు కూడా చోటు వాటర్స్ ఎక్కువ మంది ఉండేటప్పటికి అందరి మీద ఇన్ఫ్లుయన్స్ చూపించగలిగేటువంటి అంశం అక్కడ ఉండదు కాబట్టి భక్తితోనో లేకపోతే పెర్షుయేషన్తోనో బోటు వేయించుకోవాలి తప్ప భయపట్టడం అనేది సాధ్యం కాదు తక్కువ మంది ఉండడం వల్ల ఈ మెథడ్స్కి ఎక్కువ అరిసార్ట్ అవుతున్నారు అనేటువంటి పరిస్థితి కూడా అనిపిస్తుంది ప్రలోభ పెట్టడానికి భయపెట్టడానికి కానీ లోకల్ బాడీలో ఉన్నటువంటి ప్రెషరు మీరు పోను పోను సార్వత్రిక ఎన్నికల వరకు పోను అది తగ్గిపోతుంది కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది రైట్ ఇంకొక రీజన్ కూడా ఉండొచ్చేమో చూడండి ఇది ఒకవేళ పార్టీ గతంగా జరుగుతున్నా కూడా అభ్యర్థి కేంద్రంగా ఉంటాడు కేంద్రంగా ఉంటాడు సో ఎప్పుడైతే వ్యక్తి కేంద్రంగా ఉంటాడో అక్కడ వ్యక్తికి సంబంధించినటువంటి ఇజ్జత్ ఇవన్నీ ప్రధానంగా కారణాలు అవుతాయి చాలా ప్రతిష్టాత్మకమైన ఉంటుంది అహం అహం సో నేను గెలవాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక నలభై వేల మందికి ముప్పై వేల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రదేశంలో గల్లీ గల్లీ తిరుగుతాడు ఏ ఆ వీధి వీధిలో ఏ వీధిలో ఎవరున్నారు అంటే వీడు మనకు అగనెస్ట్గా వస్తాడు అని తెలిస్తే వాడిని ఏ విధంగా అటాక్ చేయాలనేది మొదటి నుంచి ఇద్దరు ప పన్నాగాలు పన్నుకుంటూనే ఉంటారు కాబట్టి ఘర్షణకి చోటు ఎక్కువ రైట్ అది సార్వత్రిక ఎన్నికల్లో తక్కువ చాలా తక్కువ ఉంటుంది దీనికి దానికి పోల్చుకుంటే దాదాపు అంటే ప్రలోభాలు ఎక్కువ అవకాశం ఉంటే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ కూడా ప్రలోభాలు ఉన్నా కూడా హింస ఉంటుంది అండ్ యాక్చువల్గా ఈ ఒక భయము భక్తి రెండు రెండు ఉంటే ప్రలోభాలు అనేవి కొంచెం మంచి చేసుకోవడానికి ఒక పక్కన ప్రలోభం ఇంకొక పక్కన హింస రెండు రెండు ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ రెండు రెండు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక మనిషి ఇప్పుడు పదివేల మంది నా వాళ్ళు ఓకే ఇంకొక ఐదు వేల మందిని నేను జమ చేసుకోగలిగితే నేనే విన్నర్ని అనేటువంటిది ఒక భావన ఉంటుంది అక్కడ అట్లా కాదు రైట్ యాభై వేల మంది వాళ్ళ పక్కన ఉంటే నా పక్కన ఎంతమంది వేస్తారో తెలియదు అన్నట్టు ఇక్కడైతే దగ్గర దగ్గర తెలిసిపోతుంది ఈ యాభై ఇండ్లు మనవి అవతల నలభై ఇండ్లు వాళ్ళవి ఇంకో పదిండ్లు వాడు లాగేసుకుంటే వాడే గెలుస్తాడు కాబట్టి ఆ ఆ పర్సంటేజ్ అంటే కాన్సన్ట్రేషన్ విల్ బి మోర్ ఆన్ ఈచ్ అండ్ ఎవరీ హోమ్ రైట్ సో దా అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు సో ఆ విధంగా ఎవరిని ఫస్ట్ ప్రలోభ పెడతారు డబ్బుతో అది కాదు రెండు భయపెడతారు అది కాదు మూడు హింసకు దిగుతారు అలాగే ఇంకొక కారణం నేర చరిత్రలు ఉండడం అనేది ముందు మనం మొదట ప్రస్తావించాం నేర చరిత్రల సంఖ్య ఇప్పుడు టికెట్ టికెట్ పొందినటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన టికెట్ పొందినటువంటి వాడు ఉన్నారు ఈ నేర చరిత్రల సంఖ్య మనకి అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ కూడా గణనీయంగా గణనీయంగానే ఉంటుంది సో నేర చరిత్రలు అన్ని చోట్ల ఉన్నా కూడా ఇక్కడ ఎక్కువ ట్రిగర్ అవుతుంది ప్రధానంగా అంటే ఈ కారణాలే అయి ఉండొచ్చు ఇప్పుడు నే ఇప్పుడు నేర చరిత్రలో ఉన్నారు ఇప్పుడు నేర చరిత్ర కాకుండా వాళ్ళ హింఛమన్నంతా నేర చరిత్రలో ఉన్నారు రైట్ ఓకే సో దానివల్ల హింస జరగడానికి ఎక్కువ ప్రధానం ఉంది దారుణం ఏమిటంటే భారతదేశంలో చాలా ప్రభుత్వాలు ఎవరైతే నేముంది వాడు గెలవాలి వాడు విధవా రౌడీనా పది మందిని రేపు చేసినాడా పది మర్డర్లు చేసినాడా అనేది వాడు గెలిస్తే చాలు మన గుర్రం గెలుపు గుర్రం అయితే చాలు వాడు మబ్బి పెట్టాడా భయపెట్టాడా బాపెట్టాడా డబ్బులు ఇచ్చాడా ఏమో తెలియదు సో ఆ విధమైనటువంటి సంస్కృతి పెంపొందిస్తున్నారు అది చాలా దారుణం ప్రజలు కూడా దాన్ని గమనించాలి ముఖ్యంగా అరే వీడు ఇన్ని విధవ పనులు చేసినాడు రేపు సొసైటీకి ఏం చేస్తాడు ముఖ్యంగా ప్రజలు గమనించాలి పార్టీని చూసి ఓటేయకూడదు ప్రభుత్వాలు చూసి ఓటేయకూడదు వ్యక్తిత్వాన్ని చూసి ఓటేయాలి ఈ మనిషి ప్రభుత్వంలోకి వెళ్తే ఏం చేస్తాడు నాకు ఇండివిజువల్గా చేయకపోయినా సొసైటీకి ఏం చేస్తాడు సో అటువంటి వాడిని ఎన్నుకునేటువంటి పరిస్థితి వస్తే ఈ మాటలు చెప్పడం కానీ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ పోలింగ్ పర్సంటేజ్ చూడండి అనాసక్తతో ఓటు వేయనటువంటి వారేమో ప్రధానంగా చదువుకున్నటువంటి వారు మధ్యతరగతి సెలెక్టెడ్ పీపుల్ ఉన్నారు సో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళేమో శ్రామిక ఒక పైన దిగువ వర్గాల వారు ఎక్కువ ఉన్నారు సో ఆదాయ వర్గాల వారు వెంటనే ప్రా నెక్స్ట్ ఇలాంటి వారిని మనం ఎంచుకోకూడదు ఈసారి వచ్చినప్పుడు అనేటువంటి స్థితి వారికి ఆలోచించుకునే స్థితి ఉంటుందా ఉండదు ఉండదు కాబట్టి బహుశా ఈ వైలెన్స్ గానీ ఈ నేరాలు గానీ రికర్ అవడానికి ఇది ఇంకోటి ఏమిటంటే మనం చూస్తే మీరు ఆలోచన చేయండి ఇవాళ చాలా స్టేట్లలో జరిగిన వ్యవహారం కూడా ఇవాళ నేను మాట చెప్పో పని చేయకుండానో లేదా క్యాస్ట్ పరంగానో ఇంకొక పరంగానో ఒకసారి రెండుసార్లు ఎన్నికైతే మూడోసారి అట్టర్ ఫెయిల్యూర్ ఉంటుంది ఇంకా పోను పోను అది పెరుగుతుంది ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంతకుముందు పదేళ్ల క్రితం ఉన్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ ఇప్పుడు వందింతలు సో కమ్యూనికేషన్ సిస్టమ్ వల్ల ఏమైపోతుందంటే ఎవరు ఏమిటి అనేది ప్రజల్లో ఉన్నత వర్గాలు కాకపోయినా ఎలేటెడ్ పీపుల్ కాకపోయినా అతి తక్కువ చదువుకోని వాళ్ళు కూడా ఈ మాధ్య ప్రచార మాధ్యమాల ద్వారా ఇప్పుడు మీరు చూడండి టీవీలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేకపోతే ప్రింట్ మీడియా కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే అరే వీడు మనకి ఏమి చేయలేడు కాబట్టి ఈ లాస్ట్ టైం ఇచ్చాము ఈ టైం ఇచ్చాము నెక్స్ట్ టైం ఎందుకు ఇవ్వాలనేటువంటిది డెఫినెట్గా వస్తుంది రైట్ ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఫుల్ ఫోర్స్లో ఉంటుండగానే ఎన్నికలు జరుగుతాయి ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి అధికారాలు చాలా అపరిమితంగా ఉంటాయి మిగిలిన సందర్భంలో అలాంటి సందర్భంలో ఇలా ఎన్నికల నేరాలు పాల్పడినటువంటి వారి దగ్గర నుంచి ఎన్నిక వైలేషన్స్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ దగ్గర నుంచి ఇండియన్ పీనల్ కోడ్ని వైలేషన్ వరకు కూడా సో మనం మనకు ఉండేటువంటి ఇండియన్ పినల్ కోడ్లో ఎక్స్ట్రాక్షన్స్ అట్రాక్ట్ అయ్యేంత నేరాలు చేసేంత వరకు కూడా ఇన్ని నేరాలు జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వీరిని ఎందుకు టాస్క్లోకి తీసుకెళ్ళకపోతుంది ఇది చాలా దురదృష్టకరం ఇంకోటి ఏమిటంటే అసలు ఎవరైతే నేరచరుతులు ఉంటారో ఏవో ఎఫ్ఐఆర్ కట్టంగానే నేరచిరుతులు కారండి అది ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఈ సెక్షన్లన్నీ అట్రాక్ట్ అయితే ఇన్వెస్టిగేషన్లో ఇదంతా నిజమైన చార్జ్షీట్ వేస్తే అట్లాంటి వాళ్ళని రిజెక్ట్ చేయాలి రైట్ ఓకే కొట్టేస్తారా లేదా అనేది కదా ఎందుకంటే ఇప్పుడు మర్డర్ చేసి ఉంటాడు డైరెక్ట్ గా పది మంది ఉంటారు పది మందిని ప్రలో పెట్టి ఇప్పుడు బయటకు వస్తాడు రైట్ ఓకే సో అది కాకుండా అంటే మీరు అలాంటిది కాకుండా మనకి సంస్కరణలు కేవలం చార్జ్ షీట్ మీద ఆధారపడి చేస్తే చేస్తే అప్పుడు ఒక్కొక్కసారి పోలీస్ కూడా చార్జ్ షీట్ వాళ్ళు కూడా ఇప్పుడు నిష్పక్షపాతంగా లేని సందర్భం ఉంది అనుకోండి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పోలీసు సో దర్యాప్తు సంస్థే కానీ నేరాన్ని స్థిరపరిచేటువంటి సంస్థ కాదు కదా సో కాబట్టి మరి దీని అక్కడ కూడా పప్పులో కాలేసే వ్యవహారం ఇప్పుడు ఒక పార్టీ ఏళ్తా ఉంది సామ్రాజ్యం వాళ్ళు ప్రలోభ పెట్టి పోలీసులను కూడా వాళ్ళ పైన నేర చరిత్రలో ముద్ర వేసే వేసిన సందర్భాలు ఉన్నాయి వేస్తారు కూడా రైట్ కాబట్టి అట్లా కాకుండా దీనికి అంతటికి మెయిన్ కారణం ఏంటంటే పోలీస్ షుడ్ బి ఏ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఓకే ఎవరి కింద పనిచేయని పరిస్థితి ఏర్పడితే రైట్ లైక్ అదర్ కంట్రీ ఓకే అప్పుడు ఈ పోలీసులు భ్రమ పెడతారు ప్రలోభ పెడతారు అనేటువంటి వాక్యానికి దూరం జరుగుతుంది సిబిఐ లాంటి సంస్థకే అలాంటి నిష్పక్షపాతమైన ముద్ర పూర్తిగా లేదు పూర్తిగా కాబట్టి ఇంకా మామూలు ఇక పోలీస్కి సాధ్యం పోలీస్ యంత్రాంగానికి అది సిబిఐ కానివ్వండి సిఐడి కానివ్వండి ఇంటెలిజెన్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఎనీ ఇన్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రైట్ వాళ్ళకి పొలిటికల్ పార్టీస్ నుంచి అది అగనిస్ట్ పార్టీ కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి వాళ్ళకి వీళ్లను నియంత్రించే శక్తి లేకుండా పోతే ప్రజలకి ప్రభుత్వాలు మంచి న్యాయాన్ని చేస్తాయి ప్రలోభ పెడతారు పోలీసులు అనే చెడ్డ దూరం నుంచి వెళ్ళిపోతారు రైట్ సో అది కాలం పోలీసులు ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సిందే ఒక్కోసారి ప్రజలకు తల వంగి చేయాల్సిందే అదే కాబట్టి మన ఎలక్షన్ కమిషన్ యొక్క విస్తృతి గురించి మాట్లాడుతున్నాం సో ఎలక్షన్ కమిషన్ వైలేషన్స్ చాలా ఉంటాయి కానీ కోడ్ వైలేషన్స్ ప్రతి సందర్భంలో కోడ్ వైలేషన్లో ఈ ఫలానా వైలేషన్కి పాల్పడ్డారు ఆయనకి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది ఇవన్నీ చెప్తాం కానీ ఇలా వైలేషన్ పాల్పడ్డ వాళ్ళు ఎప్పుడన్నా కన్విక్ట్ అయినటువంటి సందర్భాలు మనం మేము మా ఇన్నేళ్ళే నేనే మూడున్నర దశాబ్దాలుగా రాస్తున్నాను మీడియాలో ఉన్న ఎప్పుడూ కూడా కన్విక్ట్ అయినటువంటి వార్తలు మేము ఎప్పుడు పబ్లిష్ చేయలేదు కదా అది లేదు జరుగుతా జరుగుతా లాస్ట్కి చూసేస్తారు రైట్ ఓకే సో కాబట్టి కన్విక్షన్ పడనంత వరకు కూడా భయం భయం ఉండదు సో కాబట్టి అక్కడే కనుక తోటకూర దగ్గరే కనుక కట్ చేయగలిగితే హింస వరకు రాదు కరెక్ట్ సో కాబట్టి ఎన్నికల కమిషన్ కొంచెం గట్టిగా పరిధులు అయితే ఉన్నాయి రైట్ వాడిని ఉపయోగించే ఇప్పుడు కత్తి అయితే ఇచ్చారు కానీ దాన్ని ఉపయోగించలేదు అలా సరే కత్తి ఉన్నంత ఊరికి భయపడతాను కొత్తతా కొడతాను అని కట్టే కట్టె చేతికి ఇచ్చి మీరు కొట్టండి కొట్టండి అంటే కొడతాను కొడతానంటే ఆ విధవ ఏం కొట్టినాడు లాస్ట్ ఇయర్ పది మందికి చేశారు అంతకుముందు ఇరవై మంది మనకి నోటీసులు ఇచ్చారు రైట్ అప్పుడు ఏం పీకారు ఇప్పుడు ఏం పీకుతారు అనేటువంటిది ఒక భయం లేనటువంటి వ్యవహారం అది రైట్ ఓకే ఒక పక్క దర్యాప్తు సంస్థల యొక్క సర్వస్వతంత్ర వైఖరి లేని ఒకటి రెండవది చివరికి ఎన్నికల కమిషన్ కూడా పరిమితమైన పరిమితులు ఉండడం ఒకటి ఈ రెండు ప్రధాన కారణాల వల్ల ఎన్నికల వచ్చేటువంటి నేరాలను అరికట్టలేకపోతున్నాం అనేటువంటి వాదన వస్తుంది కానీ మరి ఎన్నికలలో ఉన్న నేరాలను అరికట్టాలనేట పౌర చైతన్యం తప్పనిసరిగా కావాల్సి ఉంది కానీ పౌర చైతన్యం పెరగకుండా కొంతమంది అసలు ఓటింగ్కే రాని పరిస్థితుల్లో ఎన్నికల హింసను అరికట్టడం ఎలా రెడ్డి అని ఇక్కడ మనకి చాలా సిస్టమ్స్ మన కళ్ళ ముందే ఫెయిల్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి ఒక పక్కన ఎలక్షన్ రిఫార్మ్స్ అవన్నీ ఇంతవరకు కూడా కొన్ని కొన్ని టెక్నాలజీ కరెక్ట్ చేయగలిగింది కానీ టెక్నాలజీ చేసిన కరెక్షన్ సిస్టమ్స్ చేయలేకపోయాయి ఇప్పుడు టెక్నాలజీ నుండి ఎలక్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కానీ లేకపోతే ఓటర్ ఐడెంటిటీ కార్డ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం పకడబంధి చేయగలిగాయి కానీ ఎక్కడైతే మనం ఈ వ్యవస్థలుంటాయో మనం ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కానీ లేకపోతే ఎన్నికల కమిషన్ కానీ ఎన్నికల కమిషన్ అంతకు ముందు కన్నా నిజానికి అంటే మనకి టిఎన్ శేషన్ కానీ జిఎం లింగ్డో కానీ వచ్చిన తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దేశవ్యాప్తంగా అట్లాగే రాష్ట్రాల్లో కూడా మంచి మూమెంట్ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు ఎవరికి కమిషన్ అంటే ఒక భయం స్టిల్ దానికి కూరలు లేవు అంటే అది న్యాయపరంగా పనిచేయాలనుకున్నా కూడా దానికి కూర లేవు అనేటువంటి మాట వినిపిస్తోంది ప్రధానంగా సిబ్బంది కోసం అక్కడ స్థానిక ప్రభుత్వాలు ప్రభుత్వాలపై ఆధారపడి ఉండాలి ప్రతి ఒక్కదానికి రైట్ సో కాబట్టి పొరపాటున ఏదైనా ఎక్కువ అంటే తన పరిధిని ఎక్కువ ఉపయోగించుకుంటే రైట్ పరిధి పరిధిలో ఉపయోగించుకున్న పరిధి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మించితే నాకు ఎటువంటి పాలనాపరమైనటువంటి అన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో రెసిడెంట్స్ దగ్గర నుంచి కారు దగ్గర నుంచి ఇంకా అన్ని మొదలు అన్ని సో వీళ్ళతో ఘర్షణ ఎందుకు అనేటువంటి ఆలోచన ఎలక్షన్ కమిషన్ ఉంటుంది సో అట్లా లేకుండా వాళ్ళని కూడా ఇండిపెండెంట్గా ఇప్పుడు ఒకవేళ సిబ్బందికే కనుక మన రాగద్వేషాలు ఉన్నాయనుకోండి అక్కడ ఉండేటువంటి లోకల్ ఫేవర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేయలేదు సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ నాట్ ఆర్మ్డ్ విత్ ప్రోపర్ ఇది అనమాట ఉండాలి ఉండాలి నిజంగా అంటే మనకి మన మన పాలనా వ్యవస్థను అందించగలిగేటువంటి వ్యవస్థ కాబట్టి పాలకుల్ని ఇస్తున్నటువంటి వ్యవస్థ ప్రజాప్రతినిధులు ఇస్తున్న వ్యవస్థ కాబట్టి దాని మీద ఖర్చు చేయడం అనేది హెసిటేట్ చేయకూడదు అలాంటిది అప్పుడు మాత్రమే ఎన్నికల సంస్కరణలు పూర్తి ఫలితాన్ని ఫలితాన్ని ద్వారా ప్రభుత్వాల ద్వారా ప్రజలకు సామాన్య ప్రజలకు అందుతాయి ఓకే ఇది ఇంతవరకు కూడా మనకి చర్చల వరకు మనకి ప్రతిపాదనల వరకు ఉంటుంది కానీ ప్రతిసారి చర్చిస్తున్నారు కానీ అది ఒక రూపంలోకి కానీ దానికి పోయారు ఇక రెండవది సంబంధించి ఇక పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే ఈ ఈ సిబిఐ విచారణ కానీ వీళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి స్వతంత్రమైనటువంటి వ్యవస్థ ఉన్నదో వాళ్ళకి శిక్షలు పడేటువంటి అవకాశం ప్రధానంగా కలిగే అవకాశం రెండవది ఇక పౌర సమాజం ప్రధానంగా ఈ పౌర సమాజం యొక్క రోల్ ఏదన్నా ఎన్నికలని లో హింసని కానీ ఎన్నికల నేరాల్ని కానీ తగ్గించడానికి ఉపయోగపడే అవకాశం డెఫినెట్గా ఇప్పుడు మనం చూడండి ఓటింగ్ శాతం తగ్గిపోయింది కారణం ఏమిటంటారు అంటే వీడు వెదవే వాడు వెదవే ఎవరికి వేసినా ఒకటి కానీ ఆ విధంగా కాకుండా ప్రజలు చైతన్యవంతులై అరే మనం ఓటు హక్కుని కరెక్ట్ వ్యక్తి కోసం వినియోగించుకోవాలి అక్కడ ఓటింగ్కి వెళ్ళి ఇప్పుడు ఇంకో ప్రతిపాదన కూడా ఉంది

ఎవరికి సంబంధం లేదు ప్రొటెస్ట్ చేసి రండి సో సో దట్ పీపుల్ విల్ బి నోయింగ్ ఓకే అంటే ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే ఎలక్షన్లు నిలబడతారో వాళ్ళు కూడా అనుకుంటారు ఇంతమంది అనాసక్త చూపించారు అంటే దీనిపైన ఏమిటి దానిపైన పాలకులు కూడా ఆలోచన చేస్తారు సో ఇంతమంది అగెనిస్ట్గా ఉన్నారు నోబడి ఇంట్రెస్టెడ్ టు ఓట్ ఫర్ దీస్ పీపుల్ అంటే ఇక్కడ నిలబడిన వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళు ఓటు వేయరు అని ఎట్లా అంటే మనం నిలబెట్టే వ్యక్తి మంచివాణ్ణి పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది కానీ అది జరగలేదు దురదృష్టకరం నిజం చెప్పాలంటే యాభై శాతం లోపు ఓటింగ్ పడి అందులోంచి ఒక ప్రభుత్వం ఏర్పడితే అంటే ఇన్ ఇన్ లెటర్ అది డెమోక్రసీ అవుతుంది కానీ ఇన్ స్పిరిట్ అవదు కదా అది కాదు అంటే యాభై శాతం మంది అసలు పార్టిసిపెంట్స్ కారు సో ఆ కండిషన్ నుంచి ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక ఇది వైలెన్స్కి ఇంకొకటి కూడా బహుశా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వెల్ ఇన్ఫార్మ్డ్ లాయర్స్ డాక్టర్స్ వీళ్ళంతా క్యూలో నిలబడి వెన్ దే ఆర్ అబ్జర్వింగ్ ప్రతి ఓటర్ కూడా లాగా కాకుండా పరిశీలకుడు కూడా ఉండగలుగుతారు కానీ నిరక్షరాస్యులు తర్వాత అవిద్యకు పేదరికంలో ఉన్నవాళ్ళు తర్వాత అల్పాదాయ ఉన్నవారు అలా వాళ్ళు ఈ పని చేయలేరు కాబట్టి బహుశా ఈ వైలెన్స్ రూమ్ కూడా ఏర్పడుతుంది చాలా చాలా ఏర్పడుతుంది ఇప్పుడు ఎలైటెడ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ పది మందికి సేవ చేసేవాళ్ళు సర్వ ఒక డాక్టర్లు కానివ్వండి అడ్వకేట్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వీళ్ళు వచ్చి ముందుకొచ్చి లైన్లో నిలబడి క్రమశిక్షణంగా ఏమన్నా ఏమయ ఆ విధంగా నిలబడి తప్పురా అని ఇంకో అదే కాదు అంత పెద్ద మనిషి అంత పెద్ద ఆయన మరి ఓటేయడానికి నిలబడుకున్నారు మనం ఈ విధంగా ఉండాలి గొడవ చేయకూడదు అల్లరి చేయకూడదు వాళ్ళని చూసి కూడా అరే రేపొద్దునే మనం అరే ఆయన అంత పెద్ద ఆయన నిలబడుకొని ఓటేస్తున్నాడు ఆయన ముందు మనం గొడవ చేస్తే రేపు పొద్దున ఏముంటుంది మొహం ఎక్కడ చూపించుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది సో వాళ్లే రాకపోతే మనం చిల్లరోళ్ళు అందరూ ఉంటే నేను ఏమైనా చేయగలను లేదు సంధి లేదు అంతా క్రిమినల్స్ నిలబడుకుంటే ఇంకేముంటుంది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి వాళ్ళు ముందు ఉండాలి మార్గదర్శకంగా ఉండాలి ఓటు ఎవరు ఓటు భార్యకు కూడా చెప్పకూడదు ఆమె ఇష్టం వస్తే ఎవరికైనా ఓటేస్తారు అయినా కూడా ఇండివిజువల్ ఛాయిస్ కాబట్టి వాళ్ళని ప్రలోభ పెట్టద్దు కానీ ఓటు ఇంక దూరం ఉండడం దానివల్ల పెరగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఇంకోటి ఏమిటంటే ప్రజాస్వామికంగా నువ్వు ప్రభుత్వాలని ఎన్నుకోకపోతే దుర్మార్గులు రాజ్యాన్ని వెళ్ళడానికి ఆస్కారం ఉంది రైట్ కాబట్టి డెఫినెట్గా మీరు ప్రొటెస్ట్ అన్న చేయండి వచ్చి పది మందిలో నలుగురు అభ్యర్థులు మంది ఉంటే వాళ్ళల్లో చోర్ నెంబర్ వన్ నెంబర్ టూ నంబర్ వన్ చోర్ నెంబర్ టూ చోర్ అంటే అట్ల మార్గులన్నా చేయండి వేసి ఎవరు వాళ్ళలో గుడ్డిలో మెల్లోనికి వేయండి రైట్ అట్లన్నా చేయండి కానీ లేకపోతే అందరూ ఎదుగులైతే ప్రొటెస్ట్ చేయండి ఓకే అంతేగాని ఎలక్షన్కి దూరం ఉండటం మాత్రం తప్పకుండా వాళ్ళు నేరస్తుల కిందే పరిగణించాలి ఓకే ఎందుకంటే డెఫినెట్గా దే భారతదేశంలో మనం పుట్టాం మనం ఉన్నాం మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి ఓటు హక్కు ఉంది కాబట్టి చనిపోయిన తర్వాత ఎట్లా ఓట్లు లేము ఈ సందర్భంలో మన ఈ వయసులో వేసేవారు చనిపోయిన వాడు రోజుల్లో రోజుల్లో ఉండేవి అయితే ఇప్పుడు మన ఈ ఇక్కడ కొన్ని నిజానికి కొన్ని కాలనీస్ కానీ కొన్ని న్యూలీ ఎక్స్టెండెడ్ కాలనీస్ కానీ బాగా ఎలైట్ అంటే మనం చెప్పుకునేటువంటి వాళ్ళు ఉండే చోట బహుశా అలాంటి చోట ఉన్న బూత్ల దగ్గర ఈ వైలెన్స్ చోటు చేసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఆహా అంటే బహుశా ఈ మెన్ కానీ ఈ ఈ గుండాగిరి కానీ అక్కడ దాదాపు చల్లదా చల్లదు కాదు ఎందుకంటే ప్రయోజనం ఉండదు ప్రయోజనం ఉండదు రైట్ ఎందుకంటే నువ్వు ఏం చేసినా వాళ్ళ మనసుని నువ్వు ఏం డబ్బులు ఇచ్చేది తీసుకోరు ప్రోభం పెట్టలేవు అట్లాంటప్పుడు వాళ్ళ మైండ్లో ఏముంటే అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఆ గుండాగిరికి ఇట్లాంటి దానికి అవకాశం ఉండదు ఆ ప్రాంతానికి పోరు కోటేశ్వరుడికి లేకపోతే బాగా చదువుకున్న వాడికి ఒక అడ్వకేట్ నెలకు పదిహేను వేలు ఇరవై వేలు సంపాదించుకునే వాడికి యాభై వేలు సంపాదించుకోవడానికి నువ్వు రెండు వేలు వెయ్యి రూపాయలు ఇస్తానంటే ప్రలోభం చేసుకుంటాడా లేదు రైట్ నిజానికి ప్రజాస్వామ్య యొక్క అవసరం కానీ లేకపోతే ప్రభుత్వం యొక్క చేయూత కానీ పేద ప్రజలకి ఎక్కువ అవసరం ఎస్ వాళ్ళు సంపన్నులు మార్కెట్ మీద మార్కెట్ని శాసించగలరు మార్కెట్లో అంతర్భాగం కాగలరు సంక్షేమం కావచ్చు మరొకటి కావచ్చు వారికి కావాలి కానీ రియల్ ఎకనామిక్ డెమోక్రసీ ఆర్థిక ప్రజాస్వామ్యం పేదలకు కావాలి కాబట్టి ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన చోట ఓటు అనేది పర్ఫెక్ట్గా పడేట్టుగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి అక్కడ ఈ ఇది ఈ వ్యవస్థలతో పాటుగా యాక్టివ్ 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 సివిక్ సివిల్ స్వచ్ఛంద చేయాల్సిన ప్రభుత్వాలు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ప్రింట్ మీడియా కానివ్వండి ఇదే కాకుండా ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఇప్పుడు ఎలక్షన్ ముందు చెప్పడం కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి దానిపైన డిస్కషన్స్ పెట్టి దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనేది ప్రజలలో ఒక్క ఎస్ ఇప్పుడు ఎయిడ్స్ అంటే ఏమిటి అని అందరికీ తెలిసిపోయేది కదా ఆ విధంగానే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక బాధ్యత తీసుకొని ప్రభుత్వాలు కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఎలక్షన్ ముందు ఊదరగొట్టకుండా పీరియాడికల్గా ఎస్ మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేటువంటి విధానాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ప్రజల్లోకి చొచ్చుకొని పోయేటట్టు చేయాలి అది చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తారు అప్పుడు ఓటింగ్ శాతం అట్లీస్ట్ ఎనభై మంది ఎనభై పర్సెంట్ వరకైనా ఉండగలుగుతుంది ట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఓకే సో ఆ విధంగా చేయలేనప్పుడు నిజంగానే సరైన అభ్యర్థిని మనం అభ్యర్థిని వెనుకో ఎన్నుకోలేకపోతున్నాం అదేవిధంగా ప్రజా కరెక్ట్ ప్రజాస్వామ్యాన్ని నడిపించేటువంటి వ్యక్తి వ్యక్తిని మనం ఎన్నుకోలేకపోతాం తద్వారా బ్యాడ్ సొసైటీకి ఉపయోగపడే బ్యాడ్ వ్యక్తుల్ని మనం ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వాళ్ళం అవుతాం ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు ఓకే హింస జరగడానికి ఎన్నికలు అనేక కారణాలు ఉన్నాయి ప్రధానంగా ఎన్నికల శాతం తక్కువ ఉన్నప్పుడు హింస జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా ఓడిపోతామనేటువంటి భయం అభ్యర్థుల్లో కానీ పార్టీల్లో కానీ ఏర్పడ్డప్పుడు కూడా సో తమకు వ్యతిరేకమైన ఓటుని నిలువరించాలనేటువంటి కాంక్షతో కూడా హింస జరిగేటువంటి అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది ఇంతవరకు ఎన్నికల సంస్కరణలు కొన్ని ఇచ్చాయి బట్ అదేవిధంగా ఎన్నికలలో ప్రధానంగా టెక్నాలజీ తెచ్చినటువంటి సౌకర్యాలు ఎక్కువ ఉండగా వ్యవస్థలు తెచ్చినటువంటి సౌకర్యాలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి అదేవిధంగా ఎన్నికలను నియంత్రించేటువంటి ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉన్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ భారత ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్కి కానీ ఇంతకుముందు ఎన్నడూ లేనంత గుర్తింపు ప్రజల విశ్వసనీయత పెరిగినప్పటికీ కూడా దానికి ఉండేటువంటి పరిమితుల వల్ల నేరాలని అదుపు చేయలేనటువంటి స్థితి కనిపిస్తోంది అనేటువంటిది ఉంది అదేవిధంగా ఎప్పుడైతే ఎలైట్ కానీ చదువుకున్నటువంటి కానీ విద్యావంతులు కానీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నప్పుడు ఈ గూండాగిరి అనేది దాని అంతటిదే తొలగిపోయేటువంటి అవకాశం ఉంది కానీ వాళ్ళు వాళ్ళు పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం కనిపించట్లేదు అంచేత ప్రభుత్వము పౌర సమాజము తప్పనిసరిగా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం సంస్కరణలు చేయడం ద్వారా సాధ్యం కాదు అంచేత ఇది సమిష్టి బాధ్యతగా ప్రభుత్వం గుర్తించాలి పేద ప్రజలకి అందాల్సినటువంటి ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని వారికి అందేలా చేయాలన్నట్టయితే అక్కడ ఖచ్చితమైనటువంటి ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా ఓటు వేయగలిగేటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అదేవిధంగా ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వం కానీ ప్రజల్ని ఓటర్ని చైతన్యపరచడం ఎన్నికల ముందు కాకుండా ఐదేళ్ల పాటు కూడా ఖచ్చితంగా జాగరూకతను పెంచే విధమైనటువంటి కార్యక్రమాల్ని ప్రచారాన్ని చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు రెండన్న ఇది ఈనాటి వన్ టు వన్ మరో టాపిక్ తో మరోసారి కలుద్దాం బాబాయ్